హై స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, మనకి తెలంగాణలో ఎంబీబీఎస్కి అలాగే బీడీఎస్కి గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీ సీట్స్కి సంబంధించి కౌన్సిలింగ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. నేను ఈరోజు ఈ వీడియోలో మీకు సో కౌన్సిలింగ్ అప్లికేషన్ అనేది ఎలా పెట్టుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీ కాలంలో ఏ డీటెయిల్ ఫిల్ చేయాలి, సర్టిఫికెట్స్ అనేవి ఏ ఫార్మాట్లో ఉండాలి, ఎలా అప్లోడ్ చేయాలి, సో కౌన్సిలింగ్ అప్లికేషన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అనేది మీకు ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు అప్లికేషన్ ప్రాసెస్ పెట్టుకునే ముందు సో ఒకసారి ఈ వీడియో చూసి, ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూసిన తర్వాత మీరు అప్లై చేసుకోండి. సో మ్యాక్సిమం మీకున్న డౌట్స్ అన్నీ నేను ఈరోజు ఈ వీడియోలో సో చెప్తాను, మీకు అన్ని డౌట్స్ క్లారిఫై అయిపోతాయి. సో ఎవరికైతే ఇంకా తెలీదో, తెలంగాణలో మనకి ఎంబీబీఎస్ అలాగే బీడీఎస్ కోర్సెస్కి సంబంధించి గవర్నమెంట్లో గవర్నమెంట్ కాలేజెస్లో ఉన్న సీట్స్కి ప్లస్ ప్రైవేట్ కాలేజెస్లో ఉన్న ఏ కేటగిరీ సీట్స్కి, ఏవైతే మనం ఫ్రీ సీట్స్ అంటామో వాటికి కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఎంబీబీఎస్కి బీడీఎస్కి ఒకే అప్లికేషన్ ఉంటుంది. సో మీరు ఈ అప్లికేషన్ పెట్టుకుంటే చాలు, సో మీరు ఎంబీబీఎస్ సీట్స్కి అప్లై చేసుకున్నట్టే బీడీఎస్ సీట్స్కి అప్లై చేసుకున్నట్టే. సో ఇది వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఎవరైతే 13th August ఈవినింగ్ 6 PM లోపు అప్లై చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ ఇయర్ ఫ్రీ సీట్స్కి ఎలిజిబిలిటీ ఇస్తారు. కాబట్టి 13th August అనేది లాస్ట్ డేట్, అది గుర్తుపెట్టుకోండి. సో మీరు ఏ వెబ్సైట్లో ఈ అప్లికేషన్ పెట్టుకోవచ్చు అంటే tsmedadm.tschi.in, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, సో ఈ వెబ్సైట్ని మీరు క్రోమ్లో పెట్టుకోండి. సో నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే ల్యాప్టాప్లో పెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర ల్యాప్టాప్ లేకపోతే నెట్ సెంటర్కి వెళ్ళి నెట్ సెంటర్ ద్వారా పెట్టించండి, ఓకేనా? మొబైల్లో మాత్రం పెట్టద్దు. సో నేను అదైతే రికమెండ్ చేయను. సో మీరు ఈ వెబ్సైట్లోకి వచ్చేస్తే tsmedadm.tschi.in ఈ వెబ్సైట్లోకి వచ్చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది TSMBBS ఆర్ BDS అడ్మిషన్స్ అని. సో ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంది చూడండి. సో ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్లో ఫస్ట్ ఈ మొబైల్ అండ్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి, ఓకేనా? సో ఈ మొబైల్ అండ్ ఈమెయిల్ వెరిఫికేషన్ ఫామ్ అనేది ఇలా ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మీకు నీట్ రోల్ నెంబర్ అడుగుతారు. సో మీరు స్కోర్ కార్డ్ని పక్కనే పెట్టుకోండి. మీ నీట్ స్కోర్ కార్డ్ రిలీజ్ చేశారు కదా, 25th July మీకు రీరివైజ్డ్ స్కోర్ కార్డ్ అనేది వచ్చింది, ఇది మీ పక్కన పెట్టుకోండి. కొద్దిమంది పాతది స్కోర్ కార్డ్ మీ దగ్గర ఉంటుందేమో, మీ స్కోర్ కార్డ్ అనేది 25th July లేటెస్ట్ రిజల్ట్స్ అనేవి వచ్చాయి, ఆ 25th July మీ దగ్గర పెట్టుకోండి. సో పాతవన్నీ పడేసేయండి, పాతవన్నీ ఉపయోగపడవు, 25th July కావాలి. మీరు ఇంకా డౌన్లోడ్ చేసుకోకపోతే నీట్ వెబ్సైట్లో ఎన్టీఏ వెబ్సైట్లో ఉంది, మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ 25th July అని మీ స్కోర్ కార్డు మీద డేట్ కూడా ఉంటుంది. సో ఈ 25th July స్కోర్ కార్డ్ తీసుకోండి. సో అందులో మీకు ఉంటుంది రోల్ నెంబర్, రోల్ నెంబర్ ఎంటర్ చేసేయండి. అలాగే ఆ స్కోర్ కార్డులోనే మీకు ఆల్ ఇండియా ర్యాంక్ ఫర్ కౌన్సిలింగ్ అని ఉంటుంది. సో ఆల్ ఇండియా ర్యాంక్ ఫర్ కౌన్సిలింగ్ది మీరు ఇక్కడ ఎంటర్ చేసేయండి. మీ యొక్క కేటగిరీ ర్యాంకు, సో ఇవన్నీ అవసరం లేదు. ఇక్కడ ఆల్ ఇండియా ర్యాంక్ ఉంటుంది కదా ఫర్ కౌన్సిలింగ్, అది మాత్రమే ఎంటర్ చేయాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్, సో మీరు ఎలా అయితే నీట్కి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చింటారో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. అంటే మొబైల్ నెంబర్, సో మొబైల్ నెంబర్ మీరు ఏదైతే వర్కింగ్ కండిషన్లో ఉందో అది ఇవ్వండి. మీరు నీట్ అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఎగ్జామ్కి ఏదైనా మొబైల్ నెంబర్ ఇచ్చి ఉండొచ్చు. ఒకవేళ ఆ మొబైల్ నెంబర్ ఇప్పుడు పనిచేయకపోతే సో మళ్ళీ అదే మొబైల్ నెంబర్ ఇవ్వాలని రూల్ ఏం లేదు. సో మీరు అప్పుడు ఏ మొబైల్ నెంబర్ ఇచ్చినా అవసరం లేదు. ఇప్పుడు ప్రెజెంట్గా సో మీరు సేమ్ అయినా ఇవ్వచ్చు, మీకు ఆ మొబైల్ అనేది వర్క్ అవుతుంటే అదే మొబైల్ నెంబర్ ఇవ్వచ్చు. ఒకవేళ మీకు ఆ మొబైల్ నెంబర్ అనేది వర్క్ అవ్వకుండా ఉంటే సో మీరు కొత్త మొబైల్ నెంబర్ అయినా ఇవ్వచ్చు. సో ఏం ప్రాబ్లమే ఉండదు. సో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ క్లిక్ ఎంటర్ చేసేయండి. అలాగే ఇక్కడ రెండోసారి మళ్ళీ కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ దగ్గర అదే నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీకు బ్లూ కలర్లో జనరేట్ ఓటీపీ అని వస్తుంది, సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చింటారో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, అది ఇక్కడ ఎంటర్ చేసేయండి మొబైల్ ఓటీపీ దగ్గర. నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్, ఈమెయిల్ అడ్రస్ కూడా సేమ్, మీరు నీట్ ఎగ్జామ్కి ఇచ్చిన ఈమెయిల్ అడ్రస్సే ఎంటర్ చేయాలని లేదు, ఏదైతే వర్కింగ్ కండిషన్లో ఉందో సో ఆ ఈమెయిల్ అడ్రస్సే ఇవ్వండి. త్రూఅవుట్ ద కౌన్సిలింగ్ ప్రాసెస్లో మీకు అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో మీకు ఈ సీట్ ఎక్కడొచ్చింది ఏంటి అనేది మొబైల్కి మెసేజ్ వస్తూ ఉంటుంది. కాబట్టి మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్ అనేది వర్కింగ్లో ఉండేవి మాత్రమే ఇవ్వండి. సో ఏ ఫోన్కి అయితే సిగ్నల్ బాగుంటుందో ఆ ఫోన్కే ఇవ్వండి.
నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయండి. సో మళ్ళీ కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్లో మళ్ళీ అదే ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ బ్లూ కలర్లో మీకు జనరేట్ ఓటీపీ అని వస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే ఈమెయిల్ అడ్రస్ ఇచ్చింటారో దానికి ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత క్యాప్చా ఎంటర్ చేయండి. క్యాప్చా అంటే సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా RYFT4F అని, సో ఇదే ఇక్కడ ఎంటర్ చేయాలి క్యాప్చాలో. సో అది మీరు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వ్యాలిడేట్ అని కనిపిస్తుంది కదా, వ్యాలిడేట్ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు వ్యాలిడేట్ మీద క్లిక్ చేశాక మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ అలాగే మీరు ఎంటర్ చేసిన ఓటీపీ అన్నీ కరెక్ట్ అవుతే ఇక్కడ మీకు ఇలా వస్తుంది, మొబైల్ మీకు ఇప్పుడు ల్యాప్టాప్ స్క్రీన్ మీద ఇలా కనిపిస్తుంది, మొబైల్ అండ్ ఈమెయిల్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అని. సో ఇలా రావాలి. సో ఇలా వచ్చిన తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. సో ఒకవేళ మీకు ఓపెన్ అవ్వకపోతే ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో అది ఓపెన్ అయిపోతుంది. సో నెక్స్ట్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ నీట్ రోల్ నెంబర్ మళ్ళీ ఎంటర్ చేయండి, ఆల్ ఇండియా ర్యాంక్ ఫర్ కౌన్సిలింగ్ మళ్ళీ ఎంటర్ చేయండి, డేట్ ఆఫ్ బర్త్, సో అలాగే మొబైల్ నెంబర్. సో మొబైల్ నెంబర్ ఇందాక ఇచ్చింటారు కదా ఆ మొబైల్ నెంబరే ఎంటర్ చేయాలి. నెక్స్ట్ క్యాస్ట్ కేటగిరీ. సో మీరు ఓపెన్ కేటగిరీనా లేకపోతే బీసీ ఏనా బీనా సీనా డీనా ఈనా లేకపోతే ఎస్సీనా ఎస్టీనా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు సెలెక్ట్ చేసుకునే క్యాస్ట్ కేటగిరీని బట్టి సో మీ యొక్క అప్లికేషన్ ఫీ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఓపెన్ కేటగిరీ వాళ్ళకి అలాగే బీసీ వాళ్ళకైతే 3500 ఈ రిజిస్ట్రేషన్ ఫీ ఉంటుంది. సో ఇది మళ్ళీ మీ బ్యాంక్కి మళ్ళీ వెనక్కేం రాదు, ఇది నాన్ రీఫండబుల్ ఫీ. సో వన్స్ మీరు కట్టేసిన తర్వాత మీకు ఇంకా రాదు. సో ఇది 2900 ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్. సో కాబట్టి మీరు ఇక్కడ క్యాస్ట్ కేటగిరీని సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి నెక్స్ట్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి మీరు ఏ క్యాస్ట్ అనేది. నెక్స్ట్ క్యాప్చా, ఇక్కడ ఉన్న క్యాప్చాని ఎంటర్ చేసేయండి, వ్యాలిడేట్ మీద క్లిక్ చేయండి. సో మీరు దీని మీద క్లిక్ చేయగానే సో మీకు ఇక్కడ ఒక పేమెంట్ రెఫరెన్స్ నెంబర్ అని చూపిస్తుంది. సో దీని మీద సింపుల్గా ఓకే అని క్లిక్ చేయండి. సో ఆ తర్వాత మీరు ఇక్కడ మనీ పే చేయాల్సి ఉంటుంది. సో క్రెడిట్ కార్డ్ ద్వారా, డెబిట్ కార్డ్ ద్వారా, నెట్ బ్యాంకింగ్ ద్వారా మనీ అనేది పే చేసేయచ్చు. సో ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. మేక్ పేమెంట్ మీద క్లిక్ చేస్తేనే సో మీ మనీ అనేది మీరు కట్టేసిన తర్వాత సో మీకు ఇక్కడ ఇలా వస్తుంది, సక్సెస్ఫుల్లీ ప్రాసెస్డ్ ద పేమెంట్ టువర్డ్స్ అప్లికేషన్ ఫీ అని కనిపిస్తుంది, ఓకే మీద క్లిక్ చేయండి. సో ఈ మెసేజ్ వచ్చిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది. సో మీకు ఇక్కడ ల్యాప్టాప్ స్క్రీన్ మీద కనిపిస్తుంది రిజిస్ట్రేషన్ నెంబర్ అని. సో అలాగే మొబైల్కి కూడా మెసేజ్ వస్తుంది. ఎందుకు దీని గురించి ఇంత పర్టికులర్గా చెప్తున్నానంటే ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. సో మీ మొబైల్కి కూడా మెసేజ్ వస్తుంది. సో ఆ మెసేజ్లో ఉన్న రిజిస్ట్రేషన్ నెంబర్ని ఎక్కడన్నా రాసి పెట్టుకోండి, అలాగే మీకు స్క్రీన్ మీద కూడా డిస్ప్లే అవుతుంది. సో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని రాసి పెట్టుకోండి, ఎందుకంటే ఫ్యూచర్లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టాలన్నా ఏ ప్రాసెస్ చేయాలన్నా మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఖచ్చితంగా అడుగుతారు. మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ లేకపోతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేరు ఫ్యూచర్లో. కాబట్టి ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అంత ఇంపార్టెంట్, ఫోన్కి వచ్చిన మెసేజ్ని సేవ్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ ట్రాన్సాక్షన్ రెఫరెన్స్ నెంబర్ కనిపిస్తుంది. సో ఇది ఏం కాదు. నెక్స్ట్ మీకు ఇలా వచ్చిందంటే సక్సెస్ఫుల్లీ ప్రాసెస్డ్ ద పేమెంట్ టువర్డ్స్ అప్లికేషన్ ఫీ అని వచ్చిందంటే మీ అమౌంట్ అనేది సరి సక్సెస్ఫుల్గా మీరు కట్టేసినట్టే. సో వన్స్ మీకు అమౌంట్ అనేది సక్సెస్ఫుల్గా కట్టేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేయండి. సో స్టార్టింగ్కి వచ్చేస్తుంది. సో తర్వాత ఇక్కడ మీకు డేటా అప్డేషన్ అని ఉంది కదా, సో ఇక్కడ డేటా అప్డేషన్ ఉంది కదా, ఈ డేటా అప్డేషన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు మీ డేటా అంతా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయగానే మళ్ళీ అడుగుతుంది నీట్ రోల్ నెంబర్. సో ఇందాక మీకు వచ్చిన రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకేనా, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసేసి ఈ క్యాప్చాని మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ క్యాండిడేట్ నేమ్, క్యాండిడేట్ నేమ్ అనేది ఎస్ఎస్సీ సర్టిఫికెట్ మీకు 10th క్లాస్లో ఎలా అయితే ఉందో అలా ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ 12th క్లాస్, మీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సర్టిఫికెట్లో మీ క్యాండిడేట్ నేమ్ ఎలా ఉందో మొత్తం స్పేస్ స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా ప్రతి ఒక్కటి చూసుకొని జాగ్రత్తగా ఎంటర్ చేయండి. క్యాండిడేట్ నేమ్లో స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే ఇంకా అది అసలుకి ఇన్వాలిడ్ అవుతుంది. కాబట్టి క్యాండిడేట్ నేమ్ అనేది జాగ్రత్తగా ఎంటర్ చేయండి. మీరు ఏ డీటెయిల్ ఇప్పుడు ఫిల్ చేసినా కూడా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఒకటికి రెండు సార్లు చూసుకొని చేయండి. మిస్టేక్ అనేది మనకు తెలియకుండానే జరుగుతుంది. కాబట్టి ఒకటికి రెండు సార్లు చూసుకొని జాగ్రత్తగా ఫిల్ చేయండి. సో క్యాండిడేట్ నేమ్ ఫిల్ చేసిన తర్వాత సో నీట్ రోల్ నెంబర్, నీట్ ఆల్ ఇండియా ర్యాంక్ ఫర్ కౌన్సిలింగ్, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి.
ఎస్ఎస్సిలో మీ డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉందో అలానే ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ మీరు ఈ ఫామ్ని ఫిల్ చేసేటప్పుడు మీ ఎస్ఎస్సి 10th క్లాస్ మెమో ఉంటుంది కదా, సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఆ 10th క్లాస్ సర్టిఫికేట్ పక్కనే పెట్టుకోండి. 10th క్లాస్ సర్టిఫికేట్లో మీ ఫాదర్ నేమ్ ఉంటుంది. సో ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఎంటర్ చేయండి స్పెల్లింగ్తో సహా. ఆ తర్వాత క్యాస్ట్ కేటగిరీ, క్యాస్ట్ కేటగిరీ ఏదో సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, మీరు ఓసీనా, బీసీఏనా, బీసీబీనా, సో ఎస్సీనా, ఎస్టీనా, అది సెలెక్ట్ చేసుకోండి. క్యాస్ట్ సబ్ కేటగిరీ, క్యాస్ట్ సబ్ కేటగిరీ అంటే మీ క్యాస్ట్కి అంటూ ఒక నేమ్ అంటూ ఉంటుంది కదా. సో వైశ్యాస ఇది ఇదేలా ఇలా ఉంటుంది కదా, మీ క్యాస్ట్కి అంటూ ఒక నేమ్ ఉంటుంది కదా. సో ఆ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకేనా, సో ఆ నేమ్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్. సో ఓపెన్ కేటగిరీ వాళ్ళకైతే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఏం ఉండదు. సో ఓపెన్ కేటగిరీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు. సో ఇంకా రిమైనింగ్ కేటగిరీస్కి, బీసీ కేటగిరీస్కి, ఎస్సీ కేటగిరీస్కి మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అని ఉంటుంది కదా. సో క్యాస్ట్ సర్టిఫికేట్ ఇలా ఉంటుంది. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ మీద ఒక నెంబర్ ఉంటుంది ఇక్కడ. సో అప్లికేషన్ నెంబర్ అని కింద ఒక నెంబర్ ఉంటుంది బార్ కోడ్ స్కానర్ కింద. సో అది ఇక్కడ ఎంటర్ చేయాలి క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ దగ్గర. నెక్స్ట్ ఇక్కడ క్లెయిమింగ్ ఈడబ్ల్యూఎస్ కోటా అని ఉంటుంది. సో మీ దగ్గర ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే సో ఇక్కడ ఎస్ అని క్లిక్ చేసుకోండి. ఎస్ అని పెట్టేసి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ అనేది పెట్టాలి. సో మీకు ఇక్కడ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇస్తారు కదా, సో చూడండి. సో ఇది ఈడబ్ల్యూఎస్ ఉంటుంది సర్టిఫికేట్, ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అని ఈడబ్ల్యూఎస్తో స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఆ ఈడబ్ల్యూఎస్ నెంబర్ అనేది ఇచ్చేయండి. ఓకేనా, అక్కడ చూసి మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్. నెక్స్ట్ పేరెంటల్ ఇన్కమ్. సో ఇక్కడ అబౌవ్ 2 lakhs లేకపోతే బిలో 2 lakhs అని అడుగుతుంది. సో మీరు కనుక బిలో 2 lakhs అని పెట్టితే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు కనుక అబౌవ్ 2 lakhs అని పెడితే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే, బిలో 2 lakhs ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో బిలో 2 lakhs పెడితే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, అబౌవ్ 2 lakhs పెడితే అవసరం లేదు. మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే, సో పేరెంట్స్ ఎంప్లాయీస్ అయ్యి మీ దగ్గర మీ ఇన్కమ్ అబౌవ్ 2 lakhs అయితే, సో అబౌవ్ 2 lakhs సెలెక్ట్ చేసుకోండి, మీరేం ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. బిలో 2 lakhs అని పెడితే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకోండి, ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ కాదు. మీరు కనుక బిలో 2 lakhs అని పెడితే మాత్రం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ దగ్గర అసలు లేకపోతే అసలు పెట్టద్దు, అబౌవ్ 2 lakhs అని పెట్టేయండి. సో బిలో 2 lakhs పెట్టిన వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, సో ఇన్కమ్ సర్టిఫికేట్ దగ్గర నెంబర్ ఉంటుంది, ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అని, సో అది ఎంటర్ చేసేయండి. అండ్ నెక్స్ట్, సో నెక్స్ట్ ఇటు పక్కకు వచ్చేస్తే ఇక్కడ మనకు కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఈ పర్సంటైల్ ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో మీ స్కోరు, పర్సంటైల్ ఇవన్నీ వచ్చేస్తే. సో నెక్స్ట్ జెండర్, సో మీ జెండర్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ లోకల్ ఏరియా. సో ఈ లోకల్ ఏరియా, సో ఈసారి నాకు తెలిసి ఓయూ అనే చూపిస్తుంది. సో ఓయూ అనే చూపిస్తుంది ఎందుకంటే మనకి నాన్ లోకల్ కోటానే లేదు కాబట్టి ఇప్పుడు తెలంగాణలో ఓయూ అనే చూపిస్తుంది. సో ఓయూ అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మైనారిటీ. సో మైనారిటీ అనేది, మైనారిటీ మీరు ఎస్ అయితే ఎస్ పెట్టుకోండి, లేకపోతే నో పెట్టుకోండి. అండ్ మైనారిటీ సర్టిఫికేట్ ఉండాలి మీ దగ్గర మైనారిటీ అయితే. సో ముస్లిం మైనారిటీ ఉంటారు కదా, సో వాళ్ళకి ఎస్ అని పెట్టుకోండి, లేకపోతే నో పెట్టుకోండి. ముస్లిం మైనారిటీ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే ఎస్ పెట్టేయండి, లేకపోతే నో పెట్టండి. నెక్స్ట్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ అయితే ఎస్ పెట్టండి. సో ఇంకా ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే పెట్టండి, క్యాప్ అంటే, సో ఆర్మీ వాళ్ళకి. నెక్స్ట్ పోలీస్, మార్టిర్, చిల్డ్రన్, ఇది స్పెషల్ కేటగిరీస్, ఆంగ్లో ఇండియన్, సింగరేణి కోటా. సో ఇందులో మీకు ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టేయండి. మీరు ఎస్ అని పెడితే నెక్స్ట్ మీ దగ్గర సర్టిఫికేట్ ఉండాలి, మీరు మళ్ళీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆ సర్టిఫికేట్. సో మీ దగ్గర లేకపోతే సింప్లీ నో అని పెట్టేసేయండి. సో ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, మీరు ఇంతకుముందు ఇచ్చారు కాబట్టి. నెక్స్ట్ ఆధార్ నెంబర్, మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ అడ్రస్, మీ ఆధార్లో ఏదైతే అడ్రస్ ఉందో ఆ అడ్రస్ ఎంటర్ చేసేయండి. సో ఒకవేళ మీరు ఇప్పుడు కొత్తగా ఏమైనా చేంజ్ అయినా కూడా సో ఆ అడ్రస్ కూడా ఎంటర్ చేయొచ్చు. సో నో ప్రాబ్లం, మీ ప్లేస్, డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్, సో ఆధార్లో ఎలా ఉంటే అలా పెట్టేయండి. సో దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు. సో ఆధార్లో ఉన్నట్టే పెట్టేస్తే రికమెండబుల్. నెక్స్ట్ మీ యొక్క ఇంటర్ హాల్ టికెట్ నెంబర్. ఓకేనా, మీ 10th క్లాస్ కాదు, ఇంటర్మీడియట్ యొక్క సర్టిఫికేట్ ఉంటుంది కదా, సో ఆ సర్టిఫికేట్ తీసుకుంటే, సో దాని మీద మీకు హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, అది ఎంటర్ చేయండి. 10th క్లాస్ సర్టిఫికేట్ తీసుకుంటే దాని మీద హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, సో అది ఎంటర్ చేయండి. సో మంత్ ఆఫ్ పాసింగ్ ఎస్ఎస్సి. సో మంత్ ఆఫ్ పాసింగ్ ఎస్ఎస్సి ఎలా అంటే మీ సర్టిఫికేట్ ఇలా ఉంటుంది కదా, 10th క్లాస్ సర్టిఫికేట్. 10th క్లాస్ సర్టిఫికేట్ కింద మీకు ఏ మంత్లో పాస్ అయ్యారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు అని ఉంటుంది. సో అక్కడ ఏ మంత్ ఉందో ఆ మంత్ ఇక్కడ సెలెక్ట్ చేయండి, అక్కడ ఏ ఇయర్ ఉంటుందో ఆ ఇయర్ ఇక్కడ సెలెక్ట్ చేయండి. సో మీరు సర్టిఫికేట్స్ని పక్కన పెట్టుకుంటే మీకు అన్ని డీటెయిల్స్ కనిపించేస్తే దాని ప్రకారం మీరు ఎంటర్ చేసేయచ్చు. నెక్స్ట్
ఇక్కడ ఇంటర్ బోర్డ్ అని అడుగుతుంది. సో మీరు తెలంగాణలో చదువుకుని ఉంటే సో తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో రిమైనింగ్ స్టేట్ వాళ్ళు వేరే చోట మీరు కనుక చదువుకుని ఉంటే సో అది ఇక్కడ, ఎందుకంటే ఇప్పుడు మనకి రెసిడెన్స్ సర్టిఫికెట్లో మీరు ఒకవేళ 12th క్లాస్ అనేది ఎక్కడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో తెలంగాణలో చదువుకోకపోతే కనీసం మీరు 4 ఇయర్స్ ఉండాలి. సో ఒకవేళ మీకు ఇక్కడ తెలంగాణలో చదువుకుని ఉంటే తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు వేరే ఏదన్నా బోర్డులో చదివింటే అది కూడా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్కి సంబంధించి నేను సపరేట్గా మళ్ళీ చెప్తాను ఈ వీడియో సో ఎండింగ్లో అలా. నెక్స్ట్ మార్క్స్ సెక్యూర్డ్ ఇన్ ప్రాక్టికల్స్, ఇదో ఇవి అడుగుతుంది. ఇక్కడ గ్రూప్ మార్క్స్ ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్ అంటే సో మీకు 600 అవుతుంది టోటల్. సో ఇక్కడ మీరు ఇప్పుడు బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయి కదా, సో ఈ 4 సబ్జెక్ట్స్ మార్క్స్ ఎంటర్ చేయాలి గ్రూప్ మార్క్స్ అంటే. సో మీకు ఇంగ్లీషు సో సాంస్క్రిట్ ఇవి అవసరం లేదు. సో బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ బోత్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సో ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్, సో టోటల్ ఇవన్నీ కలుపుకుంటే మనకి 600 మార్క్స్ వస్తాయి. సో గ్రూప్ మార్క్స్ ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్ ఇక్కడ 600 వేసేయండి. నెక్స్ట్ మార్క్స్ సెక్యూర్డ్, ఈ 600కి మీకు ఎన్ని వచ్చాయో క్యాలిక్యులేట్ చేయండి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలు ఎన్ని వచ్చాయి, సో ప్రాక్టికల్స్లో ఎన్ని వచ్చాయి అనేది మొత్తం టోటల్ చేసుకొని ఆ 600కి మీకు ఎన్ని వచ్చాయో ఈ పైన కాలంలో వేయండి. ఓకేనా? సో ఇది ఈ డీటెయిల్స్ అన్నీ జాగ్రత్తగా ఫిల్ చేయండి. అండ్ నెక్స్ట్ మనకి ఇంకా కొన్ని డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టడీ డీటెయిల్స్. సో ఈ స్టడీ డీటెయిల్స్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనకి కేవలం 9th, 10th, 11th, 12th 4 ఇయర్స్ మాత్రమే అడుగుతున్నారు. ఈ 4 ఇయర్స్ ఎక్కడ చదివారు అని మాత్రమే అడుగుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ 4 ఇయర్సే మీ లొకాలిటీని డిసైడ్ చేస్తుంది కాబట్టి. కాబట్టి జాగ్రత్తగా ఇవి ఎంటర్ చేయండి. సో మీరు క్లాస్ 12 ఎక్కడ చదివారు, సో ఏ ఇయర్ చదివారు. సో మీరు క్లాస్ 12 2024 అయిపోయింటే ఇక్కడ 2024 వేసేయండి. సో క్లాస్ 11 2023 వేసేయండి. సో 10th క్లాస్ మీది, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తున్నాను 2022 అయిపోయి ఉంటుంది, క్లాస్ 9th 2021 అయి ఉంటుంది. సో ఇక్కడ ఇయర్ ఆఫ్ స్టడీ కూడా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ స్కూల్. సో మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, స్టడీ సర్టిఫికేట్స్ ఆర్ బోనఫైడ్ అంటారు. సో మీ బోనఫైడ్ సర్టిఫికేట్స్లో స్కూల్ నేమ్ ఎలా ఉందో అలా ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ బోనఫైడ్ సర్టిఫికేట్లోనే ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్ ఇక్కడ ఎంటర్ చేయండి. సో డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి, ఓల్డ్ డిస్టిక్స్ అని ఇచ్చారు. నెక్స్ట్ స్టేట్, స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? స్టడీ సర్టిఫికేట్స్ అనేటివి చూసుకొని దాని ప్రకారం ఎంటర్ చేయండి. స్టడీ సర్టిఫికేట్స్ పక్కన పెట్టుకుంటే మీరు ఈ డీటెయిల్స్ అనేవి ఈజీగా ఫిల్ చేసేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీ ఫోటో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, ఫోటో అలాగే సిగ్నేచర్. సో ఈ అప్లోడ్ బటన్ మీద క్లిక్ చేయండి. అప్లోడ్ బటన్ మీద క్లిక్ చేస్తేనే మీకు ఓపెన్ అయిపోతుంది మీ కంప్యూటర్లో ఫోటోస్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. ఫోటో అలాగే సిగ్నేచర్ అనేది 100 KB కన్నా తక్కువ ఉండాలి, 100 KB కన్నా తక్కువ ఉండాలి. జేపీజీ ఫార్మాట్ ఆర్ జేపీఈజీ ఫార్మాట్లో ఉండాలి. సో ఈ ఫార్మాట్లో ఉంటేనే ఇది తీసుకుంటుంది. కాబట్టి సో 100 KB కన్నా సైజు ఎక్కువ ఉంటే మీరు కంప్రెస్ చేయండి ఫోటోని. సో లేకపోతే నెట్ సెంటర్కి వెళ్తే వాళ్ళే కంప్రెస్ చేస్తారు. సో అలా ఫోటో సిగ్నేచర్ అనేది మీకు కంప్యూటర్లో ఉంటే సో ఇక్కడ అప్లోడ్ బటన్ మీద క్లిక్ చేయండి. సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ టిక్ చేయండి, నెక్స్ట్ అప్లోడ్ చేయండి, సెలెక్ట్ చేసుకోండి, టిక్ చేసుకోండి. సో ఇలా రెండు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ అండ్ ఎగ్జిట్ అని ఉంటుంది, అప్లోడ్ సర్టిఫికెట్స్ అనే ఉంటుంది. మీరు సేవ్ అండ్ సర్టిఫికేట్, సేవ్ అండ్ ఎగ్జిట్ నొక్కేశారనుకోండి, సో మళ్ళీ ఈ పేజ్కి వచ్చేస్తారు. సో మళ్ళీ ఈ పేజ్కి వచ్చేస్తారు, ఫస్ట్ పేజ్కి వచ్చేస్తారు. సో అలా కాకుండా సో మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కరెక్టే అనుకుంటే, సో ఇంకా ఏం చేంజెస్ అవసరం లేదు అనుకుంటే సో అప్లోడ్ సర్టిఫికెట్స్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? సో సేవ్ అండ్ ఎగ్జిట్ నొక్కేయండి, ఏం కాదు, ఎందుకంటే సేవ్ అవ్వడం ఇంపార్టెంట్ కాబట్టి డీటెయిల్స్. సేవ్ అండ్ ఎగ్జిట్ నొక్కేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ అప్లోడ్ సర్టిఫికెట్స్ అని ఉంటుంది. సో ఈ పేజ్కి వచ్చేస్తారు కదా, మళ్ళీ ఇక్కడ సర్టిఫికెట్స్ అప్లోడ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీ సర్టిఫికెట్స్ అనేవి ఎడ్ చేయాలి. సో మీరు ఆ సర్టిఫికెట్స్ అప్లోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ రోల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, క్యాప్చర్ అడుగుతుంది. సో అది ఇక్కడ ఎంటర్ చేసేసి వ్యాలిడేట్ మీద క్లిక్ చేయండి. సో వ్యాలిడేట్ మీద క్లిక్ చేయగానే సో ఇలా మీరు సర్టిఫికెట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇంతకు ముందు మీరు ఎస్ అని పెట్టింటారు కదా, సో అవన్నీ ఇక్కడ అడుగుతుంది సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయమని. మీరు నో అని పెట్టినవి ఇక్కడ అడగదు. ఓకేనా? నో అని పెట్టింటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈడబ్ల్యూఎస్కి నో అని పెట్టింటే ఇక్కడ అడగదు. సో అలా ఏదైతే ఎస్ పెట్టింటారో అవే మాత్రమే ఇక్కడ కనిపిస్తాయి. సో నేను ప్రతి ఒక్కరి ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి అన్ని సర్టిఫికెట్స్ గురించి చూపిస్తాను. అంటే చూపించే ముందు చూడండి, ఫైల్ అనేవి ఇప్పుడు ఈ సర్టిఫికెట్స్ అన్నీ ఉంటాయి కదా, ఈ సర్టిఫికెట్స్ అన్నీ పీడిఎఫ్ ఫార్మాట్లోనే ఉండాలి.
పీడిఎఫ్లోనే ఉండాలి, ఫోటో ఫార్మాట్లో కాదు, పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి. అండ్ సైజ్ ఆఫ్ ద ఫైల్ 500 KB ఉండాలి. కొన్ని సర్టిఫికెట్స్ 500 KB, సో కొన్ని సర్టిఫికెట్స్ 1500 KB కూడా ఇచ్చారు, కొన్ని 1000 కూడా ఇచ్చారు. సో ఎందుకంటే అది కొంచెం క్వాలిటీగా అవసరం, వాళ్ళు చెక్ చేయాలి కాబట్టి. కాబట్టి దాని ప్రకారం చూసుకోండి. ఇప్పుడు ఎన్సీసీ సర్టిఫికేట్ 1500 KB అయినా పర్లేదు, అండ్ క్యాప్ సర్టిఫికేట్ 1000 KB అయినా పర్లేదు, రిమైనింగ్ అన్ని 500 KB కన్నా తక్కువ ఉండాలి. 500 KB కన్నా తక్కువ ఉంటే ఏమవ్వదు, కానీ 500 KB కన్నా ఎక్కువ ఉండకూడదు. పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి, ఆ ఫార్మాట్లో మీరు రెడీ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ర్యాంక్ కార్డ్. సో మీరు డౌన్లోడ్ చేసుకుని ఉంటారు కదా 25th జులైన, సో ఇదే 25th జులైన డౌన్లోడ్ చేసుకునింది అప్లోడ్ చేయాలి. సో అది టిక్ చేసేసి ఇక్కడ అప్లోడ్ మీద నొక్కేసి అప్లోడ్ చేసేయండి. 10th క్లాస్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్. ఇంటర్మీడియట్ అనేది 2024లోనే మీకు కంప్లీట్ అయ్యింటే ఒకసారి మీ ప్రిన్సిపల్ని అడగండి లాంగ్ సర్టిఫికేట్ అనేది వచ్చిందో లేదో. ఒకవేళ లాంగ్ సర్టిఫికేట్ అనేది రాకపోతే సో మీ దగ్గర ఒక మెమో ఉంటుంది. ఈ మెమో మీద ప్రిన్సిపల్ యొక్క సిగ్నేచర్ ఉండాలి, సైన్ ఉండాలి. ఓకేనా, సిగ్నేచర్ అన్న సైన్ అన్న ఒకటే, సైన్ ఉండాలి ప్లస్ సీల్ ఉండాలి. ఆ మెమో మీద మీ యొక్క కాలేజ్ ప్రిన్సిపల్ యొక్క సిగ్నేచర్ సీల్ ఉండాలి. ఒకవేళ లాంగ్ మెమో ఉంటే సో డ్రాపర్స్కి లాంగ్ మెమో ఉంటుంది, వాళ్ళు అప్లోడ్ చేసేయాలి లాంగ్ సర్టిఫికేట్. ఒకవేళ ఇప్పుడే కనుక అయిపోయి ఉంటే షార్ట్ మెమో వచ్చి ఉంటుంది, లేకపోతే లాంగ్ సర్టిఫికేట్ వస్తే అది కూడా అప్లోడ్ చేసేయండి. ఒకవేళ లేదు అనుకుంటే మెమో మీద సైన్ సీల్ అని ఉండాలి, సో అది అప్లోడ్ చేయండి. నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్స్, 9th క్లాస్ అలాగే 10th క్లాస్. ఓకేనా, 9th క్లాస్ 10th క్లాస్. సో ఈ రెండు సర్టిఫికేట్స్, మీరు 9th క్లాస్ 10th క్లాస్ ఒకే స్కూల్లో చదివింటే సో మీకు ఒకే సర్టిఫికేటే ఉంటుంది, అదొక్కటి ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. మీరు 9th 10th డిఫరెంట్ స్కూల్స్లో చదివింటే, 9th ఒక స్కూల్లో 10th ఒక స్కూల్లో చదివింటే ఆ రెండు సర్టిఫికేట్స్ని ఒక పీడిఎఫ్ లాగా చేసి ఆ పీడిఎఫ్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయండి. నెక్స్ట్ ఇంటర్మీడియట్ 1st ఇయర్ 2nd ఇయర్ సేమ్ ప్రాసెస్, సో అది ఒక సపరేట్గా ఫైల్ క్రియేట్ చేసి ఇక్కడ అప్లోడ్ చేసేయండి. నెక్స్ట్ టీసీ, మీ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత టీసీ ఇస్తారు కదా, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇస్తారు కదా, సో అది అప్లోడ్ చేయాలి. సో ఒకవేళ మీరు కొద్దిమంది వెటర్నరీ చదువుతూ రాసింటారు, హోమియో చదువుతూ రాసింటారు, సో వాళ్ళు ఏంటంటే ఒకసారి టెక్నికల్ హెల్ప్ లైన్ నెంబర్ వాళ్ళకి కాల్ చేయండి. ఇక్కడ మీకు మ్యాండేటరీ అని చూపిస్తే మటుకు టెక్నికల్ హెల్ప్ లైన్ వాళ్ళకి కాల్ చేసి మాకు అప్పుడే టీసీ ఇవ్వరు, మేము సీట్ వస్తే టీసీ అనేది సబ్మిట్ చేస్తాము అని వాళ్ళకి కాల్ చేసి కనుక్కోండి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, సో మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్ అని పెట్టుకునింటే సో ఇక్కడ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మైనారిటీ సర్టిఫికేట్ ఎస్ అని పెట్టుకుంటే మైనారిటీ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సేమ్ యాజ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఓకేనా, ఈ ఫార్మాట్లు అన్నీ ఉండాలి. నెక్స్ట్ పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు పెట్టుకునింటేనే ఇక్కడ చూపిస్తుంది, అబౌవ్ బిలో 2 లాక్స్ పెట్టుకుంటేనే ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ ఎన్సీసీ ఇవన్నీ స్పెషల్ కోటా అవి మీకు ఉంటే పెట్టండి. నెక్స్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎవరికంటే నేను క్లారిటీగా చెప్తాను, వినండి. 9th క్లాస్, 10th క్లాస్, 11th క్లాస్, 12th క్లాస్, ఈ 4 క్లాసెస్ మీరు తెలంగాణలోనే చదువుంటే, మీరు తెలంగాణలోనే చదువుంటే, సో తెలంగాణలోనే చదివి స్టడీ సర్టిఫికేట్స్ అనేవి మీ దగ్గర ఉంటే, 9th క్లాస్లో చదివినట్టు, 10th క్లాస్లో చదివినట్టు, 11th క్లాస్లో చదివినట్టు, 12th క్లాస్లో చదివినట్టు, ఆ స్టడీ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉంటే ఈ 4 క్లాసెస్వి తెలంగాణలో చదివినట్టు, తెలంగాణ స్కూల్ అయింటే, సో మీరు ఇంకా ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు. మీరు ఎప్పుడైనా కంప్లీట్ అవ్వనండి, సో మీది మీ యొక్క ఇంటర్మీడియట్ అనేది 2021లో అయినా కంప్లీట్ అయినాయండి, 2022లో అయినా కంప్లీట్ అయినాయండి, ఏం కాదు. మీ దగ్గర ఈ 4 సర్టిఫికేట్స్ ఉంటే స్టడీ సర్టిఫికేట్స్, మీకు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అవసరమే లేదు. ఓకేనా, మీరు ఎన్ని లాంగ్ టర్మ్స్ చేసినా, ఎన్ని డ్రాపర్స్ చేసినా, సో మీరు కనుక ఈ 4 ఇయర్స్ కనుక స్టడీ సర్టిఫికేట్స్ ఉంటే మీకు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అవసరమే లేదు. ఒకవేళ మీ దగ్గర 9th క్లాస్, 10th క్లాస్, 11th క్లాస్, 12th క్లాస్ ఈ 4 సర్టిఫికేట్స్ మీరు కనుక తెలంగాణలో చదవకపోతే, తెలంగాణలోని ఏ కాలేజీలో కానీ ఏ స్కూల్లో కానీ చదవకపోతే చదివినట్టు మీ దగ్గర స్టడీ సర్టిఫికేట్స్ లేకపోతే మీరు క్లాస్ 12 ఎప్పుడైతే అయిపోయిందో, క్లాస్ 12 అయిపోయినప్పటి నుంచి లాస్ట్ 4 ఇయర్స్ కంటిన్యూస్గా, ఇప్పుడు క్లాస్ 12 ఇయర్ అయిపోయింది అనుకోండి, లాస్ట్ 4 ఇయర్స్ అంటే కంటిన్యూస్గా ఉండాలి, ఎప్పుడో సర్టిఫికేట్స్ కాదు, లాస్ట్ 4 ఇయర్స్ కంటిన్యూస్గా తెలంగాణలో ఉన్నట్టు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలాంటి కేసెస్లో వర్తిస్తుందంటే,
ఇప్పుడు కొద్దిమంది క్యాండిడేట్స్ ఏపీకి తెలంగాణకి బార్డర్లో ఉంటారు, తెలంగాణలోనే ఉంటారు కానీ కాలేజ్ మటుకు ఏపీలో ఉంటుంది. సో అలాంటి వాళ్ళు, సో మేము తెలంగాణలోనే ఉన్నాం కానీ అలా ఏపీలో బార్డర్లో ఉంది కాబట్టి ఏపీలో చదువుకున్నాం, సో తెలంగాణలో ఉన్నాం కాబట్టి, సో మేము 4 ఇయర్స్ ఉన్నాం కాబట్టి క్లాస్ 12 అప్పుడు రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకొచ్చి మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో, సో రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫార్మాట్ అనేది మీకు ఇచ్చారు వెబ్సైట్లో, సో నేను టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పెడతాను. సో ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఇచ్చేయాలి ఒకవేళ మీరు ఈ తెలంగాణలోని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో చదవకపోతే. సో ఒకవేళ 9th క్లాస్, 10th క్లాస్, 11th క్లాస్, 12th క్లాస్, 9th, 10th చదివారు, 10th తర్వాత ఒక 2 ఏళ్ళు దేనివల్లనో గ్యాప్ తీసుకున్నారు, ఆ తర్వాత 11th అండ్ 12th చదివారు, సో వాళ్ళకు కూడా అవసరం లేదు నాకు తెలిసి. ఎందుకంటే 9th, 10th, 11th, 12th మీరు ఏ తెలంగాణలోనే చదివింటారు కాబట్టి మీకు కూడా అవసరం లేదు. సో కానీ 10th తర్వాత మీరు ఒకవేళ గ్యాప్ తీసుకునింటే చదవడానికి, అప్పుడు 4 ఇయర్స్ తెలంగాణలోనే ఉన్నట్టు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. సో ఫైనల్లీ మీ దగ్గర 9th, 10th, 11th, 12th స్టడీ సర్టిఫికేట్స్ కనుక ఉంటే తెలంగాణలో చదువుకున్నట్టు మీకు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు. అది ఏ ఇయర్ అయినా సరే, మీరు ఎన్ని లాంగ్ టర్మ్స్ తీసుకున్నా సరే, మీ దగ్గర ఈ 4 క్లాసెస్ చదివిన స్టడీ సర్టిఫికేట్స్ ఉంటే మీకు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అవసరమే లేదు. సో దీని గురించి చాలామంది అడుగుతున్నారు కాబట్టి మీకు ఒక క్లారిటీ అనేది ఇస్తున్నాను. సో ఓకేనా, సో ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఆధార్ కార్డు. సో ఆధార్ కార్డు అనేది సో అప్లోడ్ చేసేయండి. అండ్ నెక్స్ట్ సింగరేణి కోటా వాళ్ళైతే సో మీరు ఆ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి. వన్స్ మీరు ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ 3 ఆప్షన్లు ఉంటాయి, జాగ్రత్తగా వినండి. సేవ్ అండ్ ఎగ్జిట్ ఉంటుంది, సేవ్ అండ్ ప్రింట్ ఉంటుంది, ప్రింట్ అప్లికేషన్ ఉంటుంది. సో మీరు పెట్టిన అప్లికేషన్ను, మీరు పెట్టిన సర్టిఫికేట్స్ అన్నీ కరెక్ట్, మీరు పెట్టిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ అనుకుంటే సేవ్ అండ్ ప్రింట్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ సేవ్ అవ్వాలి, మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ అనేవి సేవ్ అవ్వాలి కాబట్టి ఇంపార్టెంట్గా సేవ్ అండ్ ప్రింట్ మీద క్లిక్ చేయండి. ఈ ప్రింట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయకండి, సేవ్ అండ్ ప్రింట్ మీద క్లిక్ చేయండి. సేవ్ అవుతాయి, ఆ తర్వాత మళ్ళీ మీకు మీ అప్లికేషన్ ఫామ్ అనేది వచ్చేస్తుంది ఇలా. సో ఇలా మీ గనక అప్లికేషన్ ఫామ్ అనేది వచ్చేస్తుంది, సో దీన్ని మీరు ప్రింట్అవుట్ తీసి జాగ్రత్తగా పెట్టుకోండి, ఫ్యూచర్లో ఎక్కడన్నా యూజ్ అవ్వచ్చు. సో ఇలా మీకు అప్లికేషన్ ఫామ్ అనేది వచ్చేస్తే మీరు అప్లై, మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. ఓకేనా, సో ఇలా మీకు అప్లికేషన్ అనేది సో మొత్తం అప్లై చేసుకోవాలి. ప్రతి ఒక్కటి నేను ఇన్ డీటెయిల్గా చెప్పాను. సో ఇలా మీకు అప్లికేషన్ ఫామ్ అనేది రావాలి, మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి, మీ ఫోటో కూడా ఉంటుంది. ఇలా మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్ వచ్చింది అంటే మీరు ఇంకా అప్లికేషన్ ఫామ్ పెట్టుకున్నట్టే. మళ్ళీ ఒకసారి దీని మీద మీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, ఒకసారి కరెక్ట్ పెట్టారో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ తప్పు అనేది, మిస్టేక్ అనేది మనకి తెలియకుండానే చేస్తాం కదా, ఫస్ట్ అన్నీ 1-2 సార్లు చూసే అప్లై చేసుకోండి. ఒకవేళ ఇన్ కేసు మిస్టేక్ ఏమన్నా ఉంటే ఈ అప్లికేషన్ ఫామ్లో చెక్ చేసుకున్నప్పుడు మళ్ళీ మీరు పెట్టుకోవచ్చు, మళ్ళీ మీరు సో మళ్ళీ మీరు చేంజ్, ఒకవేళ ఏదైనా మిస్టేక్ చేసుంటే మళ్ళీ మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో మళ్ళీ సేమ్ స్టార్టింగ్ వెబ్సైట్లోకి వచ్చేసి సో ఇక్కడ ఉంటుంది కదా, సో ఇక్కడ డేటా అప్డేషన్ మీద క్లిక్ చేస్తారనుకోండి, సో డేటా అప్డేషన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు ఏదైనా డీటెయిల్ రాంగ్గా పెట్టింటే మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. సర్టిఫికేట్స్ అప్లోడ్లో మీరు ఏదైనా సర్టిఫికేట్ రాంగ్గా అప్లోడ్ చేసింటే ఆ సర్టిఫికేట్ అనేది మళ్ళీ అప్లోడ్ చేయొచ్చు. సాధారణమైన వరకు, సో మీకు కుదిరినంత వరకు ఏది మిస్టేక్ పెట్టకండి. సో మిస్టేక్ ఒకవేళ తెలియకుండా అవుతే మళ్ళీ మీరు చేంజ్ చేసుకోవచ్చు, 13th ఆగస్ట్ లాస్ట్ డేట్ లోపు చేంజ్ చేసుకోండి. అండ్ మీకు పేమెంట్ చేసేటప్పుడు ఏదైనా వెబ్సైట్లో డీటెయిల్స్ పెట్టేటప్పుడు ఏమైనా టెక్నికల్గా మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నా, సో అలాగే మీకు లొకాలిటీకి సంబంధించి ఇష్యూస్ ఉన్నా, సో మీకు యూనివర్సిటీ వాళ్ళు హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చారు, సో మీకు టెక్నికల్గా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సో వీళ్ళకి కాల్ చేసి కనుక్కోండి. మీకు పేమెంట్ అనేది ఒకవేళ అవుతున్నా అవ్వలేకపోయినా సో వాళ్ళకి కాల్ చేసి కనుక్కోండి. మీకు ఏమైనా క్లారిఫికేషన్స్ కావాలనుకున్న రూల్స్ సంబంధించి సో ఈ నెంబర్కి కాల్ చేయండి. సో ఈ నెంబర్స్ కూడా యూటిలైజ్ చేసుకోండి. సో ఇది టోటల్గా అప్లికేషన్ అనేది ఎలా పెట్టుకోవాలి అని సో అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎవరైతే 9th, 10th, 11th, 12th ఈ 4 ఇయర్స్ స్టడీ సర్టిఫికేట్స్ తెలంగాణలో చదువుకున్న వాళ్ళు, లేకపోతే 9th, 10th, 11th, 12th సో ఈ 4 ఇయర్స్ లేకపోతే 12th క్లాస్ నుంచి లాస్ట్ 4 ఇయర్స్ మీరు తెలంగాణలో ఉన్నట్టు రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు మాత్రమే ఈ తెలంగాణకి అప్లై చేసుకోవాలి. ఓకేనా, సో ఏపీ డామ్సిల్ వాళ్ళు, అలాగే అదర్ స్టేట్ డామ్సిల్ వాళ్ళు, ఓకేనా, అదర్ స్టేట్ లోకల్ స్టూడెంట్స్ తెలంగాణకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ లేదు. ఓకేనా, అసలు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ లేదు. సో మీరు అప్లై చేసుకున్నా కూడా మీకు సీట్ ఇవ్వరు. సో మీరు కనుక ఏపీ లోకల్ అయి ఉంటే తెలంగాణకి అప్లై చేసుకున్న మీకు సీట్ ఇవ్వరు. సో ఏపీ వాళ్ళు తెలంగాణకి నాట్ ఎలిజిబుల్, అసలు నాన్ లోకల్ కోటా అనేది లేదు. సో మీరు అప్లై చేసుకోకండి. అప్లై చేసుకుని మీరు ఫీ పే చేశారంటే సో మీ ఫీజు అనేది వేస్టే.
కాబట్టి సో ఎవరైతే 9th, 10th, 11th, 12th చదివారో, సో 12th క్లాస్ నుంచి లాస్ట్ 4 ఇయర్స్ తెలంగాణలో ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. సో ఇది టోటల్గా అప్లికేషన్ ప్రాసెస్, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ నేను మీకు క్లారిటీగా చెప్పాను. సో ఇందులో మీకు ఏం డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు రిప్లై ఇస్తాను. సో ఇది అప్లికేషన్ ప్రాసెస్ పెట్టుకునే విధానం. ఈ వీడియో మీ అందరు నచ్చింది అనుకుంటున్నాను. సో మీరు అప్లై చేసేటప్పుడు సో నేను పెట్టిన ప్రతి ఒక్క డీటెయిల్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, దాని ప్రకారమే పెట్టండి. సో ఏది మిస్టేక్ చేయొద్దు, ఇది మీ సీట్కి కూడుకున్న విషయం. సో ఇది, సో ఈ వీడియో మీ అందరు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.